రిపోర్ట్, ఇదిగో మా మేనిఫెస్టో, చెప్పినవన్నీ మీరే టిక్ చేయండి అని మొట్టమొదటి సంవత్సరంలో ఏ 88% ఎనభై 5% ఎనభై 6% మొట్టమొదటి సంవత్సరంలో టిక్ పెడితే చివరికి వచ్చేసరికి 99.5%, 99.5% ఎంత నుంచి ఎంత 99% చివరికి వచ్చేసరికి అదే 99% పై చిలుకు 99.4% పై చిలుకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి. ఇలా ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లో కూడా చేర్చిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా, ఏదైనా ప్రభుత్వం చేసింది అని అంటే అది కూడా ఈ 58 నెలల కాలంలోనే జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. నవరత్నాల పాలనకు నిజంగా అర్థం చెబుతూ ఏకంగా ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళా రిపీట్ చేస్తా ఉన్నా, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు డిబిటీగా అంటే నేరుగా నా అక్క చెల్లెమ్మల కోసం నేను బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, నేరుగా వారి చేతికి అది అందడం, ఇదొక హిస్టరీ. 2,70,000 కోట్ల రూపాయలు ఈ మాదిరిగా నా అక్క చెల్లెమ్మలకు దేవుడి దయతో మంచి చేయగలిగాం. పేదల ఆత్మగౌరవాన్ని, అవ్వాతాతల ఆత్మాభిమానాన్ని ఎరిగిన వాడిగా వాళ్ళ ఇంటికే ఈ పథకాలన్నీ డోర్ డెలివరీ చేసిన పరిస్థితులు కూడా ఈ 58 నెలల కాలంలోనే. రెండు మనం మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు కూడా చాలామంది మన వాళ్ళల్లో కూడా నాతో అన్నారు సాధ్యమేనా ఇది అని. ఎందుకనంటే 2019లో మనం చెప్పిన ఈ మాటలు, చెప్పిన ఈ హామీలు ఏదైతే ఉన్నాయో, ఆ తర్వాత ఈ 58లో ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేశామో, గతంలో ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ జరగల ఈ మాదిరిగా ఈ స్కీములు రావడం కానీ, ఈ మాదిరిగా ఈ బటన్లు నొక్కడం కానీ, ఈ మాదిరిగా ముందుగానే క్యాలెండర్లో ఏ నెలలో ఏ స్కీమ్ ఇస్తాము అని ముందే చెప్పి ఆ నెలలో ఆ స్కీములు కరెక్ట్గా పోయేట్టుగా చేయడం కానీ, ఇవన్నీ ఎప్పుడు గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగల. అవన్నీ కూడా ఈ 58 నెలల కాలంలోనే జరిగాయి. 2014లో నాకు బాగా గుర్తుంది, చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన మోసపూరిత హామీలు ఇస్తూ ఉన్నారు, ఆయన ఇస్తూ ఉన్నాడు మనం కూడా ఇవ్వకపోతే ఎలా, మళ్ళీ సంగతులు మనం చూసుకుందాం, ఫస్ట్ అయితే హామీలు ఇచ్చేద్దాం అని కూడా మన నా శ్రేయోభిలాషులే, నా మంచి కోసమే కూడా సలహాలు కూడా ఇచ్చారు. కానీ ఆ రోజు నేను చేయలా, ఆ రోజు కూడా నేను చేయగలిగినవి మాత్రమే చెప్పా. చంద్రబాబు నాయుడుతో నేను పోటీ పడలేకపోయా. ఈరోజు నేను గర్వపడతా ఉన్నా, నాకు అధికారం 2014లో రాలేకపోయినప్పటికీ కూడా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగినవి మాత్రమే చెప్పి చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. తేడా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించండి. రాజకీయాలలో ఒక నాయకుడు ప్రజలకు ఏదైనా మాట ఇస్తే ఆ మాట ప్రజలు నమ్ముతారు, నమ్మి ఆ ప్రజలు ఆ రాజకీయ నాయకుడు అవన్నీ చేస్తాడు అన్న ఆశతో ఓటేస్తారు. ఆ ఓటు వేసినప్పుడు, ఆ ప్రజలు ఆ నమ్మకం మన మీద పెట్టినప్పుడు మనం చేయాల్సిందేమిటి? వాళ్ళ నమ్మకంతో ఆడుకోవడమా,
వారి మనోభావాలతో ఆడుకోవడమా, వారి జీవితాలతో ఆడుకోవడమా? మనం చేయాల్సింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డగా చెప్పిన ప్రతి మాట అమలు చేస్తూ వాళ్ళను చెయ్యి పట్టుకుని నడిపించగలగడమే లీడర్షిప్ అంటే. ఈరోజు పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి, ఎలా ఉన్నారు, ఎలా బ్రతుకుతా ఉన్నారు, ఎలా బ్రతికారు అని నా 3640